కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో ఏప్రిల్ 29వ తేదీన అగ్రకులస్తులైన కాపు వర్గానికి చెందిన సుమారు 500 మంది దళితవాడలో కత్తులు కర్రలు బ్లేడు ఇతర మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు బూతుల పురాణంతో తిట్ల వర్షం కురిపిస్తూ గ్రామంలో అసలు మీరు బ్రతుకు ఉంటారా అంటూ వీరంగం సృష్టిస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేసి స్త్రీలపై దాడి చేసి ఛాతిపై చేయి వేసి వెనకతోసి దాడి చేశారని బాలింత తల్లి మరియు మైనార్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు కడితి కృష్ణారావు ఇరిగేషన్ ఎంప్లాయీపై దాడి చేసి అతని మర్మాంగాన్ని బ్లేడ్తో కోసారని ఆయన పరిస్థితి విషమంగా ఉందని అదే గ్రామానికి చెందిన రాండా రాంబాబు అనే వ్యక్తి కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గ్రామస్తులు వెల్లడించారు ఈ సంఘటనలో దళితులపై దాడి చేయడానికి వచ్చిన ప్రధాన ముద్దాయిలను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని గురువారం రాష్ట్ర దళిత నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు పది మంది ఆడవాళ్ళ మీద ఎలా దోసినట్టో కొంతమందిని అయితే ఇలాగెలా చేసినట్టో జరిగింది కనుక వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చారు ఆల్రెడీ మా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆయన కేసు కట్టలేదు ఈ పోలీసులు రాయికి లేక కొట్టలేడంటే అటెంప్ట్ రేప్ కట్టాలి అటెంప్ట్ రేప్ అట్రాసిటీ గ్యాడ్ అయితే ఎలాగుంటా తెలుసా ఒక ఆడదాన్ని అర్ధరాత్రి మీద వచ్చి బలాత్కారం చేయబోతే మరి ఆ విధంగా చేయబోతే అది అట్రాసిటీలోకి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆడ మనిషికి స్పాట్లో 150,000 ఇస్తుంది గవర్నమెంట్ స్పాట్లో ఒక ఆడదానికి మన 10 మంది ఆడవాళ్ళ పేర్లు పెడితే ఆడదానికి 150,000 స్పాట్లో గవర్నమెంట్ తీసుకొచ్చి క్యాష్ ఇవ్వాలా కేసు తెలితే 4.5 లక్షలు ఇవ్వాలా కానీ ఆ రోజు నేను చెప్తాను మన వాళ్ళందరికీ నేను నిరాహార దీక్ష కూర్చుంటాను మళ్ళా గురించి నిరాహార ఈ గుళ్ళో మగాళ్ళతో కొంతమందితో చెప్పలేకపోయినా పొరటాల అయినటువంటి అమ్మాయిని ఆ డ్రెస్ చిప్పేయడం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం అంతేగా చిన్నపిల్లని కూడా చూడకుండా డ్రైన్లో పడేసి ఆ డ్రైన్లో పడేసిన పిల్లలు కూడా మరి ఏదో అన్న ఎలా ఏదో చేయేసి అనబోతుంటే ఎట్లా వస్తాడు ఎంఆర్ఓ వస్తుంది ఎస్పీ వస్తాడు డిఎస్పీ గారు పచ్చారు తిరుగుతున్నాడంటే మనకి సేవ చేయడానిక మన కేసులన్నీ తప్పుదారి పట్టించడానికి ఈయనకి ఆల్రెడీ ఇవాళ కృష్ణ నేర్చబడిపోయాడు కృష్ణ నేర్చబడిపోయినట్టే లెక్క అతనికి అంగారంలో ఎప్పుడైతే ఓరి మీదలు కోసారో అది నేర్చబడిపోయినాడు లెక్క వైకాపా ప్రభుత్వంలో ప్రజలు ఎన్నిక చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు మన మధ్యన ఉన్నారు ఈ అదే వర్గానికి చెందినటువంటి సర్పంచ్ గారు వర్గానికి చెందినటువంటి వారిపై దాడులు జరిగాయి ఆ దాడులను ఉద్దేశించి సర్పంచ్ గారు ఏ విధంగా స్పందిస్తారనేది వారిని కూడా అడిగి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నేను పిఠాపురం మండలం మల్లం సర్పంచ్ నా పేరు దాటి ఈ సంఘటన జరగడానికి ముందే అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరగడం ఆ జయంతిని ఉద్దేశించి తప్పుడుగా అగ్రకులానికి చెందిన ఒక చిన్న బాబు తప్పుడు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఆ పోస్టింగ్ మీద దళిత వర్గానికి చెందిన యువత స్వారీ చెప్పి పాలాభిషేకం చేయడమా లేదంటే మేము కేసు పెట్టడమా అని ఆ సందర్భంలో వారు జరగడం ఈ ఇద్దరు కూడా నా సమక్షంలోకి రావడం జరిగింది మీరు ఆలోచించుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్దామా లేకపోతే దీనికి ఇక్కడ ఏ విధంగా పాలాభిషేకం చేద్దాం అన్నప్పుడు వారు ఆలోచించుకుని పాలాభిషేకం చేయడం జరిగింది అక్కడితో ఆ సమస్య పోయింది తదుపరి జరిగిన వనవులం జాతర సందర్భంలో మా వేటకు సంబంధించిన పిల్లలు అక్కడికి వెళ్ళడం జరిగింది ఏమిటనేది తెలియదు ఆ అగ్రకులాల అబ్బాయి మీద గాయం జరగడం ఈ సందర్భాన్ని అనుసరించి మొన్న జరిగిన కార్యక్రమంలో మీరు మా అబ్బాయితో పాలాభిషేకం చేయించారు ఇప్పుడేమంటారు అని నా దగ్గరికి రావడం జరిగింది నేను మీ ఇద్దరు అంగీకారం మీదే పాలాభిషేకం చేశాం అని సర్ది చెప్పి పంపించేశానండి ఈలోపు ఈ యొక్క ఏదైతే దాడికి సంబంధించిన అక్కడ గొడవకు సంబంధించిన ఎస్సీ వర్గానికి చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరి మీద కూడా ఆ పిల్లలు అప్పటికే పోలీసులు కస్టడీలోకి వెళ్ళిపోవడంలో ఆ కుటుంబాల మీద దాడి చేయడం జరిగింది ఈ దాడి రైసును ఒకటి ఇచ్చారు దానికి పప్పులు ఉప్పులు ఏమని అడిగితే ఇప్పుడు దిక్కులేదండి ప్రభుత్వ స్పందన మాత్రం శూన్యం అండి చాలా ఘోరమండి ఇంత పెద్ద ఘటన జరిగిందండి ఏమీ కానట్టు ప్రభుత్వం దిక్కులు చూస్తుందండి
మేము ఎన్నిసార్లు వినిపించినా డిఎస్పి గారు చూస్తున్నామండి చూస్తున్నామండి మేము గట్టిగా ప్రశ్నించే మళ్ళీ మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఉందండి అలాగే ఇక మల్లం గ్రామాన్ని గత కొన్ని సంవత్సరాల బట్టి ఇక దళితులకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ ముందుండి ఆదుకుంటూ అనేక కుటుంబాలను ఒక దాటి మీద నడిపిస్తున్నటువంటి ఆ వరల్డ్ ఇమ్యూనిటీ కమిషన్ భారతదేశ ప్రతినిధి డాక్టర్ దివ్యారెడ్డి గారు మన మధ్యన ఉన్నారు వారిని అడిగి ఇక దళితులపై జరిగినటువంటి దాడిని ఉద్దేశించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు 29th ఏప్రిల్ జరిగిన సంఘటన మాత్రం ఒక బ్లాక్ రిమార్క్ అండి యాక్చువల్ గా మల్లం విలేజ్ అనేది చాలా చాలా అభివృద్ధితో నడుస్తున్న గ్రామం కాస్త ఇలా అవడం చాలా బాధాకరణీయం అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనుషులు మనుషులు గొడవల్లో మహిళల్ని ఇన్వాల్వ్ చేయడం మొత్తం గ్రామం పైన ఎస్పెషల్లీ దళితులు ఉంటున్న ఏరియాలో రాత్రి రాత్రులు దాడులు చేయడం 11 ఏళ్ల సంవత్సరాల అమ్మాయి నుంచి ఒక బాలింత్రాల నుంచి ఒక ఏజ్ ఈ ఏజ్ ఆ ఏజ్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ కూడా మేము ఫస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆడవాళ్ళ హక్కులు ఎవరైతే కాపాడలేరో అది గ్రామం అవనిండి లేకపోతే విలేజ్ అవనిండి సిటీ అవనిండి కంట్రీ అవనిండి ఆ మొత్తం దేశానికే ఒక చెడ్డ పేరు అందువల్ల ఈ విషయంలో నేను ఖచ్చితంగా ఖండించి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దీనిపైన కంపల్సరీ ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కాబట్టి కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది